దోసరెడ్డి గారితో కొద్దిసేపు తర్వాత మాట్లాడదాం, సునీల్తో మాట్లాడదాం. ఆ ప్రతి సునీల్, ఇప్పుడే మనకి లేటెస్ట్ బ్రేకింగ్ వచ్చింది, సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు హైకోర్టులో ఉన్నటువంటి బెయిల్ పిటిషను. దానికి సంబంధించి అది అయ్యే వరకు, హైకోర్టులో ఉన్నటువంటి బెయిల్ పిటిషన్ మీద ఒకవేళ అది టేకప్ చేసే వరకు ఏమన్నా మాకు స్టే ఇస్తారా, లేదంటే నాట్ టు అరెస్ట్ అని ఇస్తారా, దానికోసం అనేది ఒక ప్రయత్నం కోసం ఒక మెన్షన్ చేస్తే, ఆ మెన్షన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. బట్ కర్నూలులో ఉన్న వాతావరణం చాలా సందర్భాల్లో, చాలా కేసుల విషయంలో మీరు ఫాలోఅప్ చేశారు, చాలా సందర్భాల్లో ఇటు సిబిఐ కానీ సిఐడిల కేసులు కానీ ఇటువంటి పరిస్థితి మనం కూడా ఎప్పుడూ రిపోర్ట్ చేసి ఎరగం. మనం ఇటువంటి ఒక సిట్యువేషను ఒక రాష్ట్ర ప్రభుత్వము, ఒక పార్టీ అనుచరులు అందరూ కూడా ఒక చోట మోహరించడము, ఎస్పీ ఏమో చేతులు ఎత్తేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు, సిబిఐ అధికారులు ఏం చేయాలో తెలియని పరిస్థితి. బహుశా ఇవాళ సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ డెవలప్మెంట్ తర్వాత బహుశా సిబిఐ ఇంకా కొద్దిసేపట్లో స్పీడప్ చేయొచ్చేమో అనుకుంటున్నాను. సునీల్, విజయ్ గారు, ఒక విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి ఈ ఎపిసోడ్లో ఇప్పటి వరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత నెలలో 21వ తేదీ రోజు సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ మ్యాటర్. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పుపట్టింది. 22వ తేదీ పూర్తి అధికారాలు ఇచ్చి ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ వారం రోజులు అరెస్ట్ చేయరాదనే ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత 28వ తేదీ లాస్ట్ హైకోర్టులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని సాక్షాత్ సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కూడా 28వ తేదీ ఆ యాంటిసిపేటరీ బెయిల్ మీద